వినుకొండ నియోజకవర్గం వినుకొండలో కొంజేటి నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. త్రివర్ణ పతాక మండల అధ్యక్షుడు సల్మాన్ రాజు చేతుల మీదుగా ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వినుకొండ టౌన్ ప్రెసిడెంట్ పఠాన్ యూసుఫ్, రూజల్ల మండల ఉపాధ్యక్షుడు పసుపులేటి రజీబాబు, వినుకొండ మండల కార్యదర్శి గణసా రమేష్, గుంటూరు జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యుడు యాదాల వెంకటేష్, మంచాల వెంకీ, పార్టీ సీనియర్ నాయకుడు ఆశా మనోహర్, వినుకొండ పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ అభిమన్యు నాగరాజు, అనిల్ ఎల్ఎస్ నాయుడు పాల్గొన్నారు. ఈ రోజు జెండా వందన కార్యక్రమం ఎంతో ఘనంగా జరుపుకోవడం మనకి ఎంతో సంతోషకరం. ఎంతో మంది పోరాట యోధుల త్యాగ ఫలం మనకు 1947 సంవత్సరంలో స్వాతంత్రం రావడం, మనం ఈ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరం. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జనసేన పార్టీ తరఫున, కొణిజేటి నాగశ్రీని రాజుగారి తరఫున, వినుకొండ ప్రజానీకానికి 77 సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. స్వాతంత్ర దినోత్సవం అనేది అంత ఊరకేం రాలేదు. ఎంతో మంది ప్రాణ త్యాగాలతో, ఎంతో మంది పోరాట పటిమతో నాటి భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీజీ, అల్లూరి సీతారామరాజు ఎంతో పోరాటం చేస్తేనే స్వాతంత్ర దినోత్సవం అనేది ఈ రోజు మనం హ్యాపీగా ఉన్నాం. నేటి యువతకి మనం తెలియజేయాల్సింది, నేటి తరానికి మనం తెలియజేయాల్సింది, మన తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తామో మన దేశాన్ని సైతం కూడా అంత ప్రేమించడమే, అది మన ధర్మం. స్వాతంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం సమానత్వం, సమాన ధర్మం, ఈ రెండు తత్వమే స్వాతంత్రం యొక్క ముఖ్య అర్థం. ఈ రోజుకి మనందరం ఒకలాగలేము.